అన్నమాట మీకు చెప్పను. ఆగారా రోడ్ నది కూడా చూడాలి, చాలా బాగా అనిపించేది. ఆయన నీళ్ళ దూసేగానే ఈయన బయట బయటకు వచ్చేసాడు. ఇదేంద్ర ఇంత పిచ్చింది, ఇంత టర్నింగ్ పాయింట్ ఏంది అనుకున్న సస్పెన్స్ చాలా ఉన్నాయి అనమాట. బాగుంది చెప్పాను అమ్మా అని చెప్తారేంది బాగుంది. శివరాత్రికి శివుని సినిమా చూడాలి, భక్తికి సినిమా చూడాలి అనుకున్నాడు. ఒక కమర్షియల్ సినిమాని కూడా భక్తి భావంతో ఎలా తీసుకెళ్లాడో క్లైమాక్స్ లో చూపించేసారు, చాలా బాగా అనిపించింది. చూడొచ్చు ఫస్ట్ హాఫ్ లో సినిమా 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 అనుకుంటూ వచ్చేసి అన్న అది ఉంది అంటారు కదా రొమాన్స్ ఏదో అది కూడా ఉన్నది, ఈతికి కావాల్సిన రొమాన్స్ ఉంటుంది అది కూడా చూసేసుకోండి. సెకండ్ హాఫ్ వచ్చారు సెకండ్ హాఫ్ లో హీరోయిన్ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తే క్లైమాక్స్ వచ్చారు. నిజంగా సెకండ్ హాఫ్ లో ఉన్న హీరోయిన్ ఎందుకులే అనుకున్నాను నేను, కానీ ఆమె ఎండింగ్ వచ్చరికి క్లైమాక్స్ వచ్చారు, ఆమె సినిమాకి మంచి మెయిన్ పాయింట్ అనిపిస్తుంది, ఆయు పట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది. ఈ సినిమాకి హైలైట్ గోపిచంద్ అన్న పెర్ఫార్మెన్స్ కూడా అయితే సెకండ్ హాఫ్ లో వచ్చిన హీరోయిన్ తోటి గ్రాఫిక్స్ తోటి బీజిఎం ఒకటి బాగుంది. వేరే పిక్చర్ పాత్ర కొంచెం సేపు ఉన్నా కానీ మంచిగా అనిపిస్తుంది. అలాగే జబర్దస్త్ లో ఉండే ఒక లేడీ ఫ్యాట్ ఉంటుంది కమిటీ ఆమె అమ్మాయి కూడా పాత్ర అది కూడా బాగా అనిపిస్తుంది, సూపర్ ఉంది. చిన్న పిల్లలు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి వాళ్ళకి. జన్మక్ చంద్ర ఓకే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ కామెడీ సూపర్ అనిపించేస్తుంది మంచి, చాలా అది కూడా బాగానే అనిపించింది. ఎవరు ప్రభాస్ రాలేదు, ప్రభాస్ వాళ్ళ డాడీ అత్తాడు, బాహుబలి ఉంటాడు కదా డాడీ కాదు బల్లాల దేవుడు వాళ్ళ డాడీ అత్తాడు, ఆయన వెళ్ళినది మంచిగా అనిపించేది బాగుంది. నాగం కుమ్మేస్తాడు బాగుంది ఆయనది సూపర్ ఉంది. అయ్యా సంజీవని ముఖ గురించి కొంచెం చెప్తారు, కొత్త సంజీవని ముఖాన్ని కనిపెట్టడం కోసం అంటే చనిపోయే వాళ్ళని జీవితాంతం వాళ్ళకి బతుకుండాలనే ఉద్దేశంతో చేస్తాడు, కానీ అది అంత క్లిక్ అవ్వలేదు. సో మనోడు వచ్చేసి క్లైమాక్స్ వరకే నాదని కూడా చంపేస్తాడు, చంపేయాలి, చంపేయకపోతే మరి ఆ పత్రకున్న వాల్యూ ఇంకా పెరగదు కదా, చంపితే పెరుగుతుంది. బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మంచిగా అనిపించింది. సెకండ్ హీరోయిన్ పాత్ర అసలు ఎందుకు లేదు, స్టార్టింగ్ ఆమె ఎంటర్ అవ్వనే కానీ ఎండింగ్ వచ్చరికి ఆమె హీరో ఆమె పాత్ర బెటర్ అనిపించింది నాకైతే. సూపర్ మూవీ, మంచి మూవీ, బీజం బాగుంది, గోపిచంద్ అన్నకి మంచి మూవీ పడ్డది, బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పాను భయ్య. ఇంకా ఊహించేసుకుంటాం ఎందుకంటే ఆ భీమకు ఉన్న పేర్లు ఆ బలంలో దాన్ని మనం అరుస్తుంటే వచ్చే సౌండ్ లో ఇంకా ఊహించేసుకుంటాం. ఊహలతో వస్తాం కాబట్టి మనకు ఊహలు అనుకునేంత లేదు. సినిమా అయితే బాగుంది గోపి అన్న, ఎటువంటి 3 ప్లేస్ ఇస్తాను, 4 ప్లేస్ 5 ప్లేస్ అని నేను చెప్పా, 3 ప్లేస్ 5K.